ఫ్రెండ్స్ అనుకోండి మీరు 100 రూపాయస్ తో ఒక మూవీ టికెట్ ని కొన్నారు. దీనిలో ఎంత పర్సంటేజ్ మూవీస్ యొక్క ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతుంది? ఇంకా థియేటర్స్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ పోతుంది? చెప్పాలంటే ముందు ఈ 100 రూపాయస్ లో 20% ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ లో పోతాయి. దాని తర్వాత మిగిలిన దానిలో దాదాపు 50% ప్రతి మల్టీప్లెక్స్ థియేటర్ వాళ్ళ దగ్గర పోతుంది. అంతేకాక ఈ పర్సంటేజ్ వీక్లీ బేసిస్ ఇంక్రీజ్ అవుకుంటూ వస్తుంది. చెప్పాలంటే ఇదే పర్సంటేజ్ సెకండ్ వీక్ లో 60% మల్టీప్లెక్స్ వాళ్ళకి, ఇంకా మిగిలిన 40% ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతాయి. ఇంకా థర్డ్ వీక్ లో 70% అండ్ ఫోర్త్ టు ఫిఫ్త్ వీక్ లో 70-90% వరకు మల్టీప్లెక్స్ వాళ్ళ దగ్గర పోతుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర వచ్చే మనీతోనే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీరు ఇచ్చే 100 రూపీస్ లో 20% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, దెన్ దీనిలో 50% మల్టీప్లెక్స్ థియేటర్స్ వాళ్ళ దగ్గరికి, ఇంకా 40 రూపీస్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర పోతుంది.